గుడ్ మార్నింగ్ ఆల్ టుడే ఐ వుడ్ లైక్ టు డిస్కస్ అబౌట్ ఫిట్టింగ్ ఆఫ్ ఏ పవర్ కార్ సో ఈరోజు టాపిక్లో ఒక పవర్ కవర్ ఈక్వేషన్ ఇస్తే కనుక దాన్ని మనం ఎలా ఫిట్ చేస్తాము దానికి సంబంధించిన నార్మల్ ఈక్వేషన్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాము సో ఇక్కడ నేను తీసుకునే పవర్ కార్ ఈక్వేషన్ ఏంటంటే లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ పవర్ బి ఓకే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్ విదా ఫిట్టింగ్ ఆఫ్ ఏ పవర్ కార్ ఓకే ఇక్కడ మనకి ఇది పవర్ రిప్రజెంటేషన్లో ఉంది కాబట్టి సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే నార్మల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను సో అలా నార్మల్ ఈక్వేషన్లోకి పవర్ నుంచి నార్మల్లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ నేను బోత్ సైడ్స్ లాగర్ దమ్ని అప్లై చేస్తున్నాను ఈ యొక్క ఈక్వేషన్ వన్కి బోత్ సైడ్స్ లాగ్ని నేను తీసుకుంటున్నాను సో టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఫర్ ఈక్వేషన్ వన్ వీ గెట్ ఓకే దాని బోత్ సైడ్స్ ఇక్కడ లాగార్థం అప్లై చేస్తే ఏమవుతుంది లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ఎక్స్ పవర్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇది మల్టిపుల్స్లో ఉంది కాబట్టి లాగార్థం అప్లై చేసినప్పుడు దాన్ని ప్లస్ కింద రాసుకోవచ్చు కదా సో ఆ యొక్క ఈక్వేషన్ ప్రకారం లాగ్ ఏ ప్లస్ బి లాగ్ ఎక్స్లోకి కన్వర్ట్ అవుతుంది సో ఫైనల్లీ ఇక్కడ మనం తీసుకున్న పవర్ కార్ నుంచి నార్మల్ ఈక్వేషన్స్లోకి జనరల్ ఈక్వేషన్ ఫామ్లోకి మనం ఇక్కడ కన్వర్ట్ చేసుకోవడానికి ఏం చేశాను లాగర్దమ్ అప్లై చేశాను ఆ లాగర్దమ్మ బోత్ సైడ్స్ అప్లై చేయడం వల్ల ఈక్వేషన్ ఎలా చేంజ్ అయ్యిందంటే లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ బి లాగ్ ఎక్స్ అండ్ అగెన్ మీ ఫార్మేట్ని మళ్ళీ నేను ఎలా రాసుకుంటున్నానంటే క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ బీ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ఓకే సో ఫైనల్లీ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీఎక్స్ దీని ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుంటున్నాను ఓకే వేర్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై అండ్ అలాగే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అండ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఓకే ఈ లాగ్ వై లాగ్ ఏ అండ్ లాగ్ ఎక్స్ ప్లేసుల్లో నేను క్యాపిటల్ లెటర్స్ని నేను రీప్లేస్ చేసుకొని రాసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని చూసినట్లయితే ఇదంతా కూడా మనకి లీనియర్ ఈక్వేషన్లో ఉంది సో ఆల్రెడీ మనం లీనియర్ స్ట్రైట్లని ఈక్వేషన్ నేర్చుకున్నాం కదమ్మా సో ఆ ఫార్మేషన్ ప్రకారం వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ మీద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అని చెప్పుకున్నాము అంటే ఇక్కడ మనకు వచ్చిన ఇక్కడ ఈక్వేషన్ టూ అనేది ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వై అండ్ ఎక్స్ ఇంకే ఇప్పుడు మనం ఇక్కడ చేసే ప్రొసీజర్ ఏంటంటే దీన్ని మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనుకొని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ఫిట్ చేయడానికి నార్మల్ ఈక్వేషన్స్ని ఎలా డిరైవ్ చేశామో ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ యొక్క స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్కి మనం నార్మల్ ఈక్వేషన్స్ని మనం డిరైవ్ చేయడం జరుగుతుంది సో దానికోసం మనం ఫాలో అయ్యే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ క్యాపిటల్ ఏ కమా స్మాల్ బీ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటే ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ ప్రకారం ఎక్స్ వై అనేవి వేరియబుల్స్ అవుతాయి అండ్ ఏ బి అనేవి కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం డెరైవ్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి కాన్స్టెంట్ వాల్యూస్నే కదా మనం డెరైవ్ చేస్తున్నాము అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి అనేవి కాన్స్టెంట్ వాల్యూస్ ఇప్పుడు వీటిని మనం డెరైవ్ చేయడం కోసం నార్మల్ ఈక్వేషన్స్ని తీసుకొస్తున్నాం బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ సో ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటే దాన్ని ఎలా రాసుకో దాన్ని ఎలా రాసుకోవచ్చు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డీవియేషన్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ అని చెప్పి రాసుకున్నాం సో దాని ప్రకారం ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ ఓవర్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఎన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో ఈజ్ మినిమం ఓకే ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా కండిషన్ యూజ్ చేసి మనం క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం టూ నార్మల్ ఈక్వేషన్స్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది సో బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా డోవై డో ఏ ఈక్వల్ టు జీరో అండ్ అలాగే డోఈవై డో బి ఈక్వల్ టు జీరో మరి ఇక్కడ బై డో క్యాపిటల్ ఏ రావాలి కన్సిడరేషను నేను జనరల్గా స్మాల్ లెటర్స్లో రాసేస్తాను ఇక్కడ మనకి విత్ ఇన్ క్యాపిటల్ ఏ స్మాల్ బిలో ఉంది కదా సో ఇక్కడ ఈ బై డో ఏ క్యాపిటల్ ఏ రావాలి సో ఇప్పుడు దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ డోఈ బై డో ఏ ఈక్వల్ టు జీరో తీసుకుందాం దాని ప్రకారం ఏమవుతుంది టూ ఇంటూ సమేషన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ విత్ రెస్పెక్ట్ టు ఏదో చేస్తున్నాం కాబట్టి మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఫైనల్లీ సమేషన్ అప్లై చేసి డెరైవ్ చేస్తే నార్మల్ ఈక్వేషన్ని సమేషన్ వైఐ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ ఏ ఉంటుంది ఈ యొక్క సమేషన్ని ఎన్ కింద రాసుకోవచ్చు కదా సో ఎన్ఏ ప్లస్ బి సమేషన్ ఎక్స్ఐ సో ఇది ఒక నార్మల్ ఈక్వేషన్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకుంటున్నాను నెక్స్ట్ బై డోబీ ఈక్వల్ టు జీరో మనం కన్సిడర్ చేయాల్సింది సో నెక్స్ట్ కన్సిడర్ డోఈ బై డోబీఈ ఈక్వల్ టు జీరో సో ఎగైన్ దీనికి కూడా డో బై డోబీ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ బి తోటి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తే ఏమవుతుంది టూ ఇంటూ సమ్మేషన్ వైఐ మైనస్ ఏ ప్లస్ బిఎక్స్ఐ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు బి తోటి చేస్తున్నాం కాబట్టి మైనస్ ఎక్స్ఐ ఉంటుంది ఈక్వల్ టు జీరో నెక్స్ట్ దీన్ని ఫర్దర్గా ఎక్స్ఐ తోటి మల్టిప్లై చేసి సమ్మేషన్ అనేది అప్లై చేస్తే ఈ యొక్క ఈక్వేషన్ విల్ బి ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ఐ వైఐ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఎక్స్ఐ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ స్క్వేర్ ఓకే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్ని ని మనం నార్మల్ ఈక్వేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం ఓకే అంటే ఫర్దర్ గా ఏం చేయాలంటే ఈ యొక్క త్రీ అండ్ ఫోర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సాల్వ్ చేయడం ద్వారా క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ ని ఇన్ అవుతాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫైనల్ గా కావాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన ఒరిజినల్ పవర్ కర్వ్ అనేది అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉంది y ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ పవర్ బి అనేది అంటే అందులో క్యాపిటల్ ఏకి బదులుగా స్మాల్ ఏ ఉండాలి అండ్ స్మాల్ బి ఉండాలి ఇక్కడ మనకి స్మాల్ బి ఎలాగో వాల్యూ వచ్చింది ఇప్పుడు క్యాపిటల్ ఏ కావాలి సో ఇప్పుడు క్యాపిటల్ ఏని మనం బేస్ చేసుకొని స్మాల్ ఏని డెరైవ్ చేయాలి దానికోసం ఆల్రెడీ క్యాపిటల్ ఏ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఏ అని చెప్పి తీసుకున్నాం దీని నుంచి స్మాల్ ఏ డెరైవ్ చేయాలంటే యాంటీ లాగ్ ఆఫ్ ఏఏ కదా అవుతుంది సో అంటే ఇక్కడ మనం స్మాల్ ఏ వాల్యూ రావడం కోసం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాపిటల్ ఏ వాల్యూ ఏదైతే ఉందో దానికి యాంటీ లాగర్థం అప్లై చేయడం ద్వారా మనం స్మాల్ ఏ వాల్యూని తీసుకురావచ్చు అంటే ఇప్పుడు మనకి ఫైనల్గా స్మాల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ యొక్క టూ వాల్యూస్ని మనం ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వీ గట్ ద పవర్ కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ ఓకే సో ఇంతకు ముందు మనం నేర్చుకున్న స్ట్రైట్ లైన్ అండ్ క్వార్ట్రాడిక్ ఈక్వేషన్స్ లాగానే సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా పవర్ కర్వ్కి మనం చేసేది బట్ కాకపోతే ఇందులో మనం ఫస్ట్ మనం చిన్న మాడిఫికేషన్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పవర్ రిప్రజెంటేషన్లో ఉంది కాబట్టి దీన్ని జనరల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం కోసం లాగర్ తమ్ని బోత్ సైడ్స్ లాగర్ అప్లై చేసి దాన్ని ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేసి రాసుకుంటాం అంతే నెక్స్ట్ ప్రొసీజర్ అంతా కూడా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి మనం చేసినట్టే బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాక్సిమ్ అండ్ మినిమా యూజ్ చేయొచ్చు పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేయడం ద్వారా అందులో ఉన్న కాన్స్టెంట్ వాల్యూస్ మనం తీసుకొస్తాము ఫైనల్గా ఆంటీ లాగర్ దమ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా స్మాల్ ఏ అండ్ ఇక్కడ ఈక్వేషన్ నుంచి స్మాల్ బి వాల్యూస్ వస్తాయి వీటిని ఫైనల్గా ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ వీ గట్ ద పవర్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అండ్ అలాగే ఇక్కడ ఒక డేటా ఇస్తే కనుక ఆ డేటాకి మనం పవర్ కర్వ్ని ఎలా ఫిట్ చేయాలనేదా చూద్దాం ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఫిట్టింగ్ ద పవర్ ఆఫ్ బెస్ట్ ఫిట్ టు ద ఫాలోయింగ్ డేటా ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ తోటి ఇక్కడ డేటా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ డేటాని మనం బేస్ చేసుకుని పవర్ కార్ ద్వారా ఫిట్ చేయమంటున్నారు సో దానికోసం ఏం చేద్దామంటే సొల్యూషన్ వీ నో దట్ ద పవర్ కార్ వై ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ పవర్ బి దీన్ని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాము నెక్స్ట్ దీన్ని జనరల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం కోసం ఏం చెప్పుకున్నాము బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేయాలనుకున్నాం కదా సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి లాగ్ ఎక్స్ అగైన్ దీన్ని మళ్ళీ మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్నాము దట్ ఈస్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ప్లస్ బి క్యాపిటల్ ఎక్స్ అండ్ ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం నార్మల్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేసాం సో దాని ప్రకారం దీనికి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి సమ్మేషన్ క్యాపిటల్ వైఏ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ఐ అండ్ అలాగే సమ్షన్ ఎక్స్ఐ వైఐ ఈజ్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఎక్స్ఐ ప్లస్ వి సమేషన్ ఎక్స్ఐ స్క్వేర్ ఓకే ఇప్పుడు ఈ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ని మనం బేస్ చేసుకొని క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ని మనం డెరైవ్ చేయాలి సో దాని కోసం మనం ప్రిపేర్ చేసుకుందాము ఒక టేబుల్ ఫర్ ఫైండింగ్ ఏ కామా బి వాల్యూస్ వీ క్యాన్ ప్రిపేర్ ద ఫాలోయింగ్ టేబుల్ సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటా స్మాల్ ఎక్స్ స్మాల్ వై రిప్రజెంటేషన్లో ఉంది బట్ నార్మల్ ఈక్వేషన్స్లో మనకి క్యాపిటల్ వై ఉంది సో క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై అండ్ అలాగే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ వై అండ్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఓకే ఇక్కడ ఎక్స్ వై అనేది స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనేది మనకిచ్చిన డేటా రిప్రజెంటేషన్ ఈ యొక్క వాల్యూస్ అన్నింటినీ డైరెక్ట్గా నోట్ చేసుకున్నాము ఈ లాస్ట్ రో అనేది వీటి యొక్క సమ్మేషన్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది మా నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ వై కావాలంటే ఏం చేస్తున్నాము లాగ్ వై అంటున్నాము అంటే ఈ యొక్క వై వేరియబుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి లాగ్ అప్లై చేయడం ద్వారా వచ్చే వాల్యూస్ అనమాట మనకి క్యాలిక్యులేటర్లో లాగ్ సింబుల్ ఉంటుంది దాని నుంచి లాగ్ ప్రెస్ చేసి ఈ యొక్క వాల్యూస్ చేస్తే మనకి ఈ యొక్క వాల్యూస్ వస్తాయి ఓకే అంటే ఇక్కడ ప్రతి వై కాలంలో ఉన్న ఈ యొక్క ప్రతి కా వాల్యూకి కూడా లాగార్థం అప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవి అండ్ అలాగే వీటిని కూడా టోటల్గా సమ్మేషన్ చేసుకున్నాను నెక్స్ట్ అలాగే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అంటే ఈ యొక్క స్మాల్ ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ లాగర్థమ్ అప్లై చేయడం ద్వారా వచ్చిన వాల్యూస్ ఇవి ఓకే వీటిని కూడా యాడ్ చేసుకొని లాస్ట్ రోలో రిప్రజెంట్ చేశాను అండ్ ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఇన్ టు క్యాపిటల్ వై ఈ టూ కాలంలో ఉన్న వాల్యూస్ని మల్టీప్లై చేసి రాసుకున్నాను అండ్ అలాగే క్యాపిటల్ ఎక్సెస్ స్క్వేర్ అంటే ఈ యొక్క కాలంని స్క్వేర్ చేసుకొని ఆ యొక్క వాల్యూస్ అన్నీ రాసి ఇప్పుడు ఓవరాల్గా ప్రతి యొక్క కాలం యొక్క సమ్మేషన్ వాల్యూస్ని ఇలాగా లాస్ట్లో రిప్రజెంట్ చేశాను యొక్క ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సమ్మేషన్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈ టూ నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయడం ద్వారా ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ద్వారా క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇప్పుడు నేను ఈ యొక్క అన్నిటినీ కూడా టూ అండ్ త్రీ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయడం ద్వారా నాకు వచ్చిన వాల్యూస్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ జీరో సెవెన్ అండ్ స్మాల్ బీఈ్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ వన్ నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ వన్ యొక్క పవర్ కర్ ప్రకారం నాకు స్మాల్ ఏ కావాలి సో దాన్ని క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ అండ్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంటీ లాగార్థం ఆఫ్ ఏ సో స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే జీరో పాయింట్ జీరో సెవెన్ వచ్చింది కదమ్మా దీనికి యాంటీ లాగార్థం అప్లై చేస్తే నాకు వచ్చిన వాల్యూ వన్ పాయింట్ వన్ సెవెన్ ఇది కూడా మనకి క్యాలిక్యులేటర్లో ఉన్న నోటేషన్ని యూజ్ చేసుకునే మనం యాంటీ లాగార్థం క్యాలిక్యులేట్ చేస్తాము సో ఫైనల్లీ వీ గట్ ద వాల్యూ ఆఫ్

పవర్ కార్ అంటే ఒక డేటా రిప్రజెంటేషన్ ఇస్తే కనుక దానిని మనం వేస్ట్ చేసుకొని పవర్ కర్వ్కి ఎలా ఫిట్ చేయాలి అనే దానికి ప్రొసీజర్ అనమాట పవర్ కర్వ్ ఈక్వేషన్ తీసుకోవడం దానికి బోత్ సైడ్స్ లాగడ్డం అప్లై చేసి ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవడం దాన్ని వేస్ట్ చేసుకొని ఆల్రెడీ మనం పవర్ కర్వ్ ప్రొసీజర్లో డెరైవ్ చేసిన నార్మల్ ఈక్వేషన్స్ని తీసుకొని వాటి ద్వారా మనకి కావలసిన టేబుల్ ఆర్ ని ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క సమ్మేషన్ వాల్యూస్ అన్నింటినీ నార్మల్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం క్యాపిటల్ అండ్ స్మాల్ బి ని ఫైండ్ అవుట్ చేస్తాము అండ్ క్యాపిటల్ ఏ నుంచి ఫైనల్గా స్మాల్ ఏ ని కూడా తీసుకొస్తాము బై యూజింగ్ యాంటీ యాంటీలాగర్థమ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఏ వాల్యూస్ ని మనం ఈక్వేషన్ వన్లో అంటే దట్ మీన్స్ పవర్ కర్వ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా అదే మనకి బెస్ట్ ఫిటెడ్ పవర్ కర్వ్ అవుతుంది అనమాట ఓకే దట్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ వన్ సెవెన్ ఇంటూ ఎక్స్ పవర్ టూ పాయింట్ ఫైవ్ వన్ ఓకే నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాను చూడండి అమ్మా ఫైన్ ద పవర్ ఆఫ్ బెస్ట్ ఫిట్ టు ద ఫాలోయింగ్ డేటా అని చెప్పి ఓకే ఆల్రెడీ ఇక్కడ నేను ప్రాబ్లమ్ అంతా చేసి చూపించాను కాబట్టి ఈ యొక్క డేటాని మీరు బేస్ చేసుకుని సేమ్ ఈ యొక్క ప్రాబ్లంకి కూడా పవర్ కర్వ్ని ఫిట్ చేయండి ఓకే ట్రై చేయండి ప్రాబ్లం కూడా థ్యాంక్ యూ